ఈరోజు పాత్ర అని గుజరాతీ స్పెషల్ అండి పాత్ర పాత్ర అంటారు దాని గుజరాతీ స్పెషల్ ఓకే స్నాక్ ఐటమ్ అనలేదు కర్రీ ఐటమ్ కూడా వాడుకో గుజరాతీ పాత్రకి కావాల్సిన పదార్థాలు ఏంటో తెలియజేస్తారా తెలియజేస్తానండి ఓకే సామకూర ఆకులు శనగపిండి బియ్యపిండి ఓమా ధనియాల పొడి కారం ఉప్పు పోపు గింజలు కరివేపాకు కొత్తిమీర నువ్వులు గుజరాతీ పాత్రకి కావాల్సిన పదార్థాన్ని చూసారు కదా ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాం మరి ప్రాసెస్ ఎలా అండి ప్రసన్న గారు దానికి దీనికి ముందు మనకు ఈ చామకూర ఆకులు కావాలండి ఎస్పెషల్లీ గుజరాతీ పాత్ర కోసం చామకూర ఆకులు శనగపిండి ఉంది కదా ఒక శనగపిండిలో ఓము ఒక నిమిషం నేను పట్టుకుంటాం శనగపిండిలో ఎంత ఓమా జస్ట్ ఓమా ఒక 3 స్పూన్స్ వేస్తే చాలు అంటే మనకు ఎక్కువ కావాలనుకునే వాళ్ళు ఎక్కువగా క్వాంటిటీ బట్టి క్వాంటిటీని బట్టి ధనియా పౌడర్ ధనియా పౌడర్ కారం కారం ఇది రుచికి సరిపడా ఎక్కువ తినే వాళ్ళు ఎక్కువగా వేసుకోవచ్చు తక్కువ తినే వాళ్ళు తక్కువగా ఉప్పు ఇది లేకపోతే మన వంటకం లేదు yes శనగపిండి ఓమా ధనియా పౌడర్ salt కారం ఓకే సో చామాకు మునిగే వరకు మనకి అంతగా కాదండి చామాకుల పైన మనం వేయాలి ఓహో వేస్తాం అంటే కొంచెం గట్టిగానే ఉండాలి అనుకుంటా సరిపోతుంది సో ఉండలేకుండా కలిపేసుకోవాలి ఈ మిశ్రమాన్ని మనం ఆకులకి ముందు వెనక రాయాలండి అందుకని దీని స్టీమ్ మీద చేయాలి స్టీమ్ మీద ఉడికించేసుకోవాలి అన్నమాట అందుకని మనం ముందు వాటర్ పెట్టేసుకుందాం స్టీమ్ ముందుగా ఏం చేద్దాం అంటే స్టవ్ ఆన్ చేసుకొని సో ఇది మనకి స్పెషల్ గా ఈ పాత్ర కోసమే దొరుకుతుందా దేనికైనా పాత్ర కోసం కూడా దొరుకుతుందండి కానీ నేను ఇక్కడ ఇడ్లీ ఇది కూడా వాడుకోవచ్చు ఇడ్లీ ఇది పెట్టేసుకోవడం వాడుకోవచ్చు ఓకే కొద్దిగా వాటర్ ఆవిరి మీద రావాలి కదా కొంచెం వాటర్ కావాలి మనం చామ ఆకులు రెడీ చేసే వరకు ఇది జస్ట్ ఇలా రంధ్రాలు ఉండేది పెట్టేసుకుంటే హోల్స్ ఓకే క్లోజ్ చేద్దాం ఎంత సేపు ఆవిరి మనకి మనకు ఆవిరి వచ్చే వరకు అంత సేపు ఈ ఆకులు రెడీ చేసి ప్రిపేర్ చేసుకుందాం ఇలా ఆకుని ఏంటంటే ఇలా ఫోల్డ్ చేయాలి పెట్టాలి ఓకే దిస్ దీని మీద ఈ ఓకే సో చామ ఆకు తీసేసుకొని దాని మీద మనం ఏదైతే శనగపిండి మిశ్రమం ఉందో ఈ మిశ్రమాన్ని పైన పూతలాగా వేసుకోవాలన్నమాట పూతలాగా వేయాలి చాలా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది అసలు గుజరాతీ పాత్ర అసలు ఎక్కడి నుంచి నేర్చుకున్నారు ఈ రెసిపీ గుజరాతీ ఒక ఫ్రెండ్ సో గుజరాతీ ఫ్రెండ్ త్రూ ఇది నేర్చుకొని అప్పుడప్పుడు చేస్తూ ఉంటారు అన్నమాట టైం కూడా తక్కువే పడుతుందా మనకి ఇది తక్కువ అందులో ఇందులో ఏంటంటే స్టీమ్ మీద కాబట్టి మనకి దీనిలో ఆయిల్ అలా ఏమి ఎక్కువగా ఉండదు ఓన్లీ తాలింపు వేసుకోవడమే ఉంటది ఒక లేయర్ పైన ఇలా లీఫ్ పైన మళ్ళీ ఒక లీఫ్ పెట్టాలి దాని మీద మళ్ళీ సో ఒక ఆకు మీద మనకి ఏదైతే శనగపిండి మిశ్రమం ఉందో అది వేసేసుకొని మళ్ళీ ఇంకో ఆకు పెట్టి ఆ మిశ్రమాన్ని పైన లేయర్ లాగా లేయర్ లాగా వేయాలి సో అలా ఒకదాని తర్వాత ఒకటి ఆకులు వేసి ఎన్ని ఆకులు వేసేసాం ఒక 6 దాకా వేసాం కదండి 4-5 వేసామండి అలా ఇష్టం అండి 3-4 వరకు కూడా వేసుకోవచ్చు లేదు అంటే 2 మనం అప్పుడు ఒకటి చేస్తున్నాము ఇలా 2-3 పెట్టి హాఫ్ హాఫ్ లీవ్స్ తోని చిన్న చిన్నగా కూడా చేసుకోవచ్చు అన్నమాట ఇష్టం అన్నమాట హాఫ్ హాఫ్ అయినా చేసుకోవచ్చు ఇలా ఒకదాని మీద ఒకటైన ఆకులు వేసి చేసుకోవచ్చు ఇప్పుడు మనం నెక్స్ట్ ఇలా ఫోల్డ్ చేయాలి ఫోల్డింగ్ గా సో ఆ చివర ఈ చివర పెద్ద ఆకులు కాబట్టి ఫోల్డ్ చేసేశారు ఫుల్ చేసి పైన మళ్ళీ ఇప్పుడు దీని మీద కూడా కొంచెం కొంచెం పచ్చి ఆకులాగా అనిపించకుండా మిశ్రమం ఇది వచ్చేస్తుంది ఆల్రెడీ మనం పెడతాం కదా విని ఫోల్డ్ చేస్తాం కదా ఫోల్డ్ చేస్తాం సో మొత్తానికి చామాకుని ఫోల్డ్ చేసుకోవాలి టోటల్ గా ఇలా ఫోల్డ్ చేయాలి ఇలా ఫోల్డ్ చేసుకున్నాం కదండి ఇప్పుడు దీన్ని మనం స్టీమ్ మీద బాయిల్ చేయాలన్నమాట ఓకే సో ఓపెన్ చేద్దాం ఒకసారి జాగ్రత్త ఓకే వేడి వేడిగా కూడా వేడి వచ్చేసింది ఇప్పుడు ఒకటి పెట్టేసేయండి పెట్టేసి ఎంత సేపు ఒక 10 నిమిషస్ లో అయిపోతుంది సో గుజరాతీ పాత్ర అన్ని ప్రిపేర్ చేసుకొని మనం పెట్టేసుకున్నాము స్టీమ్ చేయడానికి ఒక 10 టు 15 ఎంత టైం పడుతుంది 10 నిమిషస్ లో అయిపోతుంది 10 నిమిషస్ కుక్కడానికి టైం పడుతుంది దాన్ని తీసి మనం తాలింపు వేసుకోవాలి రెడీ అయిపోతుంది తాలింపు కూడా వేసుకోవాలి తాలింపు కూడా వేసుకుంటే బాగుంటుంది
అందు మనం పచ్చిదే పెట్టాం కదా అందుకని కొంచెం ఆయిల్ అదంతా వేసి తాలింపు వేసిస్తే ఓకే రెడీ అయిపోతుంది సో ఇది ఆవిరయ్యాక మనం పోపు వేసుకోవాలి మరి అది ఆవిరయ్యే లోపు ఒక 10 మినిట్స్ వెయిట్ చేద్దాం సో మనకి టైం అయింది కాబట్టి ఒకసారి ఓపెన్ చేద్దామా చూడండి జాగ్రత్త ఓహో మనకి బాయిల్ ఆవి కరెక్ట్ అయిందండి అంటే అది అయిపోయిందండి ఇక తెలిసిపోతుంది మనకి జస్ట్ జస్ట్ 10 టు 15 మినిట్స్ పెట్టేసుకుంటే సరిపోతుంది ఓన్లీ పిండియే కదండి ఉడికి ఇది లీఫ్ చాలా తొందరగా ఉడుతుంది తొందరగా ఉడుతుంది దట్ మనం లైట్ గా మిశ్రమం పెట్టాం కాబట్టి ఓకే తీసేద్దామా ఒకసారి చాలా వేడివేడిగా ఉంది కాబట్టి జాగ్రత్తగా తీసుకోవాలి మనకి అది వేడిగా ఉంది కాబట్టి కొద్ది టైం పడుతుందా టైం పడుతుందండి ఇది కట్ చేసుకొని తాలింపు వేయాలి అందుకని ఇది చల్లారే వరకు మనం తాలింపు పెట్టుకుందాం ఓకే చల్లగా అవుతుంటది మనం తాలింపు స్టార్ట్ చేసుద్దాం స్టవ్ ఆన్ చేసి పాన్ సో ఆయిల్ ఎక్కువ పడుతుందా కొంచెం అండి తాలింపే కదా అందుకని కొంచెం ఆయిల్ పడుతుంది ఓకే ఆయిల్ సో పోపు మనకి కాబట్టి చాలా తక్కువ ఆయిల్ పడుతుంది కొద్దిగా ఆయిల్ వేసుకొని సో స్టీమ్ కి చేసాం కాబట్టి వెరీ హెల్తీ మన గుజరాతీ పాత్ర మాత్రం అందులో సామాకులు ఎవరు తినరు కదా ఈ విధంగా చేసుకొని తింటే మాత్రం ఎందుకంటే ఉప్పు కారం శనగపిండి బియ్యపిండి వేసాం కాబట్టి చాలా చాలా టేస్టీగా ఉంటది ఓమ కూడా వేసుకుందాం మనం సో పోపు కొద్దిగా వేడవగానే పోపులో ఏమేం వేసుకోవాలి అన్ని పోపు దినుసులు అన్ని పోపు దినుసులు ఎండు మిర్చి కొద్దిగా నెక్స్ట్ ఆవాలు జీలకర్ర స్పెషల్ ఇంగ్రీడియంట్ నువ్వులు హెయిర్ కి హెల్త్ కానీ అంటుంటారు కాబట్టి ఈ విధంగా గుజరాతీ పాత్రలో యాడ్ చేసుకుంటే టేస్ట్ కి టేస్ట్ ఉంటుంది హెల్దీ కూడా కొంచెం పసుపు కలర్ కోసం చిటికెడు వావ్ అసలు జనరల్గా పోపులో నువ్వులు వాడడం అనేది కొత్త థాట్ అండ్ కొత్త టేస్ట్ కూడా ఇప్పుడు మనం ఏంటంటే ఇది చల్లారిపోయింది కదా కాబట్టి కట్ చేసుకుందాం సో జస్ట్ చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి పోపులో వేసేసుకోవాలి కాబట్టి అన్నీ ఇలా కట్ చేసుకోవాలండి ఓకే కట్ చేసుకున్న తర్వాత పోపులో వేయాలి సో డైరెక్ట్ అయినా తినొచ్చు పోపేసుకొని కర్రీలో అన్నా తినొచ్చు పోపేసుకుంటే టేస్ట్ బాగుంటుంది ఇలా స్నాక్ లా తినొచ్చు అండి లేదు అంటే మనం ఇలా చిన్న చిన్న పీసులు కట్ చేసి కూరలా కూడా చేసేసుకోవచ్చు ఇప్పుడు ఇవి పీసెస్ తీసి పెట్టుకోవాలి గుజరాతీ పాత్రని డిష్ అవుట్ చేస్తున్నాం చాలా కలర్ఫుల్ గా నువ్వులు కనిపిస్తుంది భలే ఉందండి అసలు అన్ని తీసేసాం కదండి ఓకే ఇప్పుడు డిష్ రెడీ అయిపోయింది టేస్ట్ చేయడమే ఆలస్యం ఓకే వావ్ ఎంతో స్మెల్ అయితే సూపర్ గా వస్తుంది చాలా చాలా బాగుందండి మరి కలర్ఫుల్ గా ఉంది లేట్ చేయను టేస్ట్ చేస్తున్నాను గుజరాతీ పాత్రను వావ్ చాలా 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 సూపర్గా ఉందండి ఎస్పెషల్లీ అక్కడక్కడ నోటికి నువ్వులు తగులుతూ చాలా హెల్తీగా స్టీమ్ చేసాం కాబట్టి చాలా లైట్గా సాఫ్ట్గా ఎక్కడ కూడా ఆయిల్ తగలకుండా చామాకు అనే ఫ్లేవర్ తెలియకుండా ఉడికింది కాబట్టి చాలా చాలా టేస్టీగా ఉంది గుజరాతీ పాత్ర ఇది మాత్రం మీరు ఖచ్చితంగా ట్రై చేయాలండి ఎందుకంటే చాలా హెల్తీ అయిన రెసిపీ అండి మరి కాబట్టి మీరు కూడా ట్రై చేస్తారు థ్యాంక్ యూ సో మచ్ ప్రసన్న గారు ఏంటంటే గుజరాతీ పాత్ర అండ్ బీట్రూట్ జాంగ్రీ రెండు కూడా చాలా చాలా టేస్టీగా చాలా సూపర్గా ఉన్నాయి మరి ఇలాంటి మంచి రెసిపీస్ని మాకు పరిచయం చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి మరి ఖాళీగా పంపించమంటే ఒక మంచి గిఫ్ట్ అనమాట గీతా కృష్ణ తరపు నుంచి అంటే పనామా గోడన్ అలాగే కొత్తపేటలో బ్రాంచ్ ఉండండి దాని తరపు నుంచి మీకు ఒక బ్యూటిఫుల్ గిఫ్ట్ అనమాట సో అక్కడికి వెళ్ళి షాపింగ్ కూడా చేయండి థ్యాంక్ యూ సో మచ్ సో వ్యూయర్స్ చూసారు కదా ప్రసన్న గారు పరిచయం చేసిన రెండు సరికొత్త రెసిపీస్ని మరి మీకు కూడా నచ్చినట్లయితే మీరు కూడా టేస్ట్ని ఎంజాయ్ చేయాలి అనుకుంటే తప్పకుండా ట్రై చేసి టేస్ట్ని ఎంజాయ్ చేయండి మరి అలాగే మీరు కూడా రుచి చూడు కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయాలి అనుకుంటే మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ మీరు కూడా రుచి చూడు కార్యక్రమంలో పాల్గొనాలనుకుంటున్నారా అయితే మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9010230555 తిరిగి రేపటి రుచి చూడు కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం అంటే టేక్ కేర్ బై బై